మంచిని చెడుని దేందదే ప్రొజెక్ట్ చేయాలి. మధ్యం విషయంలో చెడుని చెడుననే ప్రొజెక్ట్ చేయాలి. అలాగే అభివృద్ధి విషయంలో మంచిని మంచిగానే ప్రొజెక్ట్ చేయాలి. ఒక నెగటివిటీ మాత్రమే ఆంధ్రప్రదేశ్ మీద విషం చిమ్ముతున్నటువంటి సందర్భంలో పత్రికలు ఆంధ్ర గురించి ప్రశంసనీయమైన పని జరిగినప్పుడు మాత్రం ఖచ్చితంగా అవాయిడ్ చేస్తూ ఉన్నటువంటిది ఆంధ్ర ప్రజలకు సంబంధించినంత వరకు కష్టం నష్టమే. వాస్తవంగా పారిశ్రామిక అభివృద్ధికి అనుగుణంగా రాష్ట్రాల మౌలిక సదుపాయాల కల్పన కోసం శ్రమిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని చూస్తే అసూయగా ఉందని పశ్చిమ ఆస్ట్రేలియా డిప్యూటీ ప్రీమియర్ ట్రేడ్ టూరిజం సైన్స్ డెవలప్మెంట్ శాఖ మంత్రి రోజర్ కుక్ వ్యాఖ్యానించారు. విశాఖలో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ పశ్చిమ ఆస్ట్రేలియా వ్యూహాత్మక భాగస్వామ్య సదస్సులో ఆయన పాల్గొన్నారు. మాకు భారత అతిపెద్ద వాణిజ్య భాగస్వామి దేశం, ఏ ఇతర దేశాలతో ఇంత పెద్ద మొత్తంలో ఒప్పందాలు పెట్టుబడులు ముందుకు వెళ్ళలేదు. భారత్లో అతిపెద్ద భాగస్వామి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉంది. భారత్లోని 70కి పైగా సంస్థలు, ప్రభుత్వ సంస్థలు, యూనివర్సిటీలతో పరస్పర సహకారం అందిపుచ్చుకున్నాం. 10 రోజుల పర్యటనలో భాగంగా మా బృందంతో కలిసి విశాఖపట్నం వచ్చాం. ఇక్కడికి నేను రావడం ఇదే మొదటిసారి. ఢిల్లీ, ముంబై నగరాల్లో పర్యటించాం, తర్వాత వైజాగ్ వచ్చాం. ఇది చాలా అద్భుతమైన నగరం. ముంబై తర్వాత పర్యాటక రంగం అభివృద్ధికి ఎక్కువ అవకాశాలు ఉన్న నగరం ఇదే. ఇక్కడ టూరిజంలో పెట్టుబడులకు అవకాశాలు అపారం. భారత్లో ఒక్క నగరం ఒక్కో ప్రత్యేకతను సంతరించుకుంది. ఇందులో వైజాగ్ మరింత ప్రత్యేకంగా ఉందన్నది ఎట్లాంటి సందేహం లేదన్నట్టు. మరి రాష్ట్రాన్ని గురించి పాజిటివ్ కూడా ప్రొజెక్ట్ చేస్తుంటే బాగుండేదేమో. మిగతా పత్రికలు ఒకసారి ఆలోచించుకోవాల్సి ఉంది.